సహాయ నిరాకరణ కార్యాచరణ ప్రణాళికను టీజేఏసీ విడుదల చేసింది. 17 నుంచి ఆర్టీసీ బస్సుల్లో టికెట్లు తీసుకోకుండా ప్రయాణించాలని నిర్ణయించింది. రహదారుల టోల్గేట్ పన్నులు, విద్యుత్ బిల్లులు, పన్నులు చెల్లించకూడదని కార్యాచరణలో పేర్కొన్నారు. జనాభా లెక్కలను కూడా బహిష్కరించాలని టీజేఏసీ పిలుపునిచ్చింది. దీనిపై మరిన్ని వివరాలను వేణు ఫోన్ లైన్లో అందిస్తారు. వేణు చెప్పండి, టీజేఏసీ సహాయ నిరాకరణ కార్యాచరణపై మీ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ఏంటి? ప్రశాంతి, కొద్దిసేపటి క్రితమే తెలంగాణ పొలిటికల్ జేఏసీ తన కార్యాచరణ భవిష్యత్ కార్యాచరణ ప్రకటించడం జరిగింది. ముఖ్యంగా మరికొద్ది రోజుల్లో ఈ నెల 17 నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో తెలంగాణ జేఏసీ కార్యాచరణ ప్రకటించడం చాలా ప్రాధాన్యత సంతరించుకుంది. ముఖ్యంగా 17 నుంచే సహాయ నిరాకరణ కూడా చేపట్టాలని గతంలోనే నిర్ణయించారు. అదే 17 నుంచి ఏ కార్యక్రమాలు చేపట్టాలనే విషయమై గత కొద్ది రోజులుగా జేఏసీలో కూడా పలుమార్లు చర్చ జరగడం జరిగింది. ఆ చర్చల సారానుసారం ఈ రోజు చేపట్టాల్సిన కార్యక్రమాల వివరాలను ప్రజలకు తెలియజేయడం జరిగింది. ముఖ్యంగా ఆర్థిక సహాయ నిరాకరణ, ప్రభుత్వానికి ఆర్థికంగా సహాయ నిరాకరణ చేస్తే ప్రభుత్వం దిగివస్తుందన్న ఆలోచనతోనే ఎక్కువగా ఆర్థిక సహాయ నిరాకరణ మీద దృష్టి పెట్టినట్టు తెలుస్తుంది. ఈ వీటితో పాటు ప్రభుత్వ ఉద్యోగులు కూడా 17 నుంచే సహాయ నిరాకరణ చేస్తామని ప్రకటించారు. అలాగే 17 నుంచి ఆర్టీసీ బస్సుల్లో టికెట్లు తీసుకోకుండా సహాయ నిరాకరణ చేపట్టాలని, అలాగే 13 ఈ నెల 13 నుంచి ఫస్ట్ ముందు దీని సహాయ నిరాకరణకు సంబంధించిన చాటింపు కార్యక్రమాన్ని ప్రకటిస్తారు. ప్రతి గ్రామంలో కూడా చాటింపు చేస్తారు. అలాగే 15 జైలు వరో కార్యక్రమం ఉంటుంది. అలాగే 16 ఎమ్మెల్యే సహాయ నిరాకరణకు సహకరించవలసిందిగా ప్రతి తెలంగాణకు సంబంధించిన ప్రతి ప్రజాప్రతినిధి ఇంటి ముందు ధర్నా చేయాలని నిర్ణయం తీసుకున్నారు. అలాగే 17 నుంచి ఆర్టీసీ బస్సులో సహాయ నిరాకరణ ఉంటే అదే రోజు ఒక ఆర్టీసీ బస్సే కాదు, విద్యుత్ బిల్లులు కానీ, ఇంటి పన్ను కానీ, రోడ్ల మీద తిరిగే వాహనాలు అంటే టోల్ ట్యాక్స్ కట్టడం కానీ, ఇట్లాంటివన్నీ కూడా ఆర్థికంగా ప్రభుత్వానికి సహకరించకూడదు అనేది ప్రధానంగా నిర్ణయం తీసుకోవడం జరిగింది. అలాగే 20 నేషనల్ హైవే 9 దిగ్బంధించాలని కోరుకున్నారు. అలాగే 19 మాత్రం రాష్ట్ర రాకలు చేసిన తర్వాత 20 దిగ్బంధన చేస్తారు. అయితే పార్లమెంట్ లో బిల్లు పెట్టే వరకు కూడా తమ సహాయ నిరాకరణ ఇలాగే కొనసాగుతుందని జేఏసీ ప్రకటన జరిగింది. ఇంతకుముందు ప్రభుత్వ ఉద్యోగులు కూడా సహాయ నిరాకరణ చేస్తామని ప్రకటించారు. అయితే ప్రభుత్వ ఉద్యోగులకు ప్రత్యామ్నాయంగా ప్రభుత్వం కూడా అవుట్సోర్సింగ్ ద్వారా ఎంప్లాయీస్ ని రిక్రూట్ చేసి ప్రభుత్వ కార్యకలాపాలకు అడ్డు రాకుండా, ఆటంకం కలగకుండా ముందుకు పోవాలన్న నేపథ్యంలో ఈ సహాయ నిరాకరణకు ప్రభుత్వ ఉద్యోగులు కూడా కంటిన్యూ చేసే నేపథ్యంలో ప్రత్యామ్నాయం ప్రభుత్వం ఆలోచించబట్టే వీడు ప్రస్తుతం ఆర్థిక సహాయ నిరాకరణపై ఎక్కువగా దృష్టి పెట్టినట్టు తెలుస్తుంది ప్రశాంతి. అయితే వేణు, మరి ఈ సహాయ నిరాకరణ కార్యాచరణపై రాజకీయ పార్టీలు ఎలా స్పందించే అవకాశం కనిపిస్తోంది? అంటే ఇప్పటికే కాంగ్రెస్ మాత్రం ఒక విషయం స్పష్టంగా చెప్తుంది. కాంగ్రెస్ ఎంపీ మధురాజ్కి కొద్దిసేపు క్రితం ఆయన తన అభిప్రాయం చెప్పడం జరిగింది. పార్లమెంట్ లో బిల్లు పెట్టకుండా ఉంటే ఖచ్చితంగా టీజేఏసీ ఏదైతే సహాయ నిరాకరణ ప్రకటించింది ఆ సహాయ నిరాకరణకు తమ సంఘీభావం తెలుపుతామని, మద్దతు తెలుపుతామని ప్రకటించడం జరిగింది. అయితే మిగిలిన పక్షాలు కూడా ఇప్పుడిప్పుడే తమ నిర్ణయాలు ఎవరు టీడీపీ లాంటి ప్రధాన ప్రతిపక్ష పార్టీ మాత్రం ఇప్పటివరకైతే ఎటువంటి స్పందన దీని మీద తెలియజేయలేదు. బహుశా తెలంగాణకు సంబంధించిన ప్రజాప్రతినిధులందరూ కూడా ఖచ్చితంగా సహాయ నిరాకరణకు సంఘీభావం తెలిపే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ప్రశాంతి. అయితే ఈ సహాయ నిరాకరణ కార్యాచరణ పర్యవసానాలు ఎలా ఉండే అవకాశం ఉంది వేణు? ముఖ్యంగా ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచే దిశగానే ఈ సహాయ నిరాకరణ కొనసాగుతుందని మొదటి నుంచి చెప్తున్నారు. అయితే ప్రభుత్వ ఉద్యోగులు సహాయ నిరాకరణ చేస్తామని చెప్పినప్పుడు దానికి ప్రత్యామ్నాయం ప్రభుత్వం ఆలోచించింది. ప్రభుత్వ ఉద్యోగులు పనిచేయకపోతే చాలా ఇబ్బందులు పడతామన్న దృష్టితోనే ప్రత్యామ్నాయ విషయాల మీద దృష్టి పెట్టింది. అలాగే అయితే ప్రభుత్వం ప్రత్యామ్నాయాల వైపు దృష్టి పెట్టిన నేపథ్యంలో ఇలా ఆర్థికంగా దెబ్బ కొట్టడం వల్ల ప్రభుత్వం దిగి వస్తుంది, ప్రభుత్వాన్ని మెడల వంచవచ్చు అన్న భావన మొదటి నుంచి కూడా తెలంగాణ వాసుల్లో వ్యక్తమవుతుంది. అందుకోసమే వాళ్ళు ఈ ప్రభుత్వ ఉద్యోగులతో పాటు ఆర్థిక సహాయ నిరాకరణ చేయడం మూలంగానే ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావచ్చు, తద్వారా పార్లమెంట్ లో బిల్లు పెట్టుకోవడానికి అవకాశం కలుగుతుందన్న భావన వాళ్ళు కలిగింది. అందుకోసమే వాళ్ళు ప్రధానంగా ఆర్థిక సహాయ నిరాకరణ మీదే ఎక్కువ దృష్టి పెట్టారు. ఎందుకంటే మిగిలిన సహాయ నిరాకరణ ప్రభుత్వ ఉద్యోగులు సహాయ నిరాకరణ కానీ, ప్రజలు స్వచ్ఛందంగా సహాయ నిరాకరణ అది ఏ మేరకు సక్సెస్ అవుతుందో కాదో తెలియదు, కానీ ఇదైతే ఆర్థిక సహాయ నిరాకరణ మాత్రం చేతిలో పని కాబట్టి పన్నులు కట్టవద్దు అంటే ప్రజలు తొందరగా కన్వీన్ చేయొచ్చు, తెలంగాణ తొందరగా వస్తుంది అనే భావన ప్రజల్లో కలిగించడం మూలంగా సక్సెస్ అవుతుందన్న భావన ఎక్కువగా ఉంది. కాబట్టి ఆర్థిక సహాయం రాకడం మీద ప్రధానంగా దృష్టి పెట్టారు ప్రశాంతి.